ఈరోజు నా కవితా శీర్షికం కవి. కవి, నువ్వు వచ్చి వెళ్ళడం అంటే ఒక ఋతువు మారడం. అడవంతా మోదుగు పూల వసంతం తొడగడం. పొట్టలోకి కాళ్ళు దూర్చి పడుకున్న జింకపిల్ల ఒక్క అధాతున లేచి మైదానానికి పచ్చని చిందులు నేర్పించడం. సచ్చుబడ్డ ఎర్ర చీమల కాళ్లకు ఇంధనపు రవ్వల్ని సమకూర్చడం. మూసిన కలాల ఎండిన పెదాలకు ఆకుపచ్చని పద్యాన్ని అద్దడం. గాలి వీచినంత సులువుగా, వెలుగు రాలినంత సున్నితంగా, మబ్బు నీడలు కమ్మినంత సుతారంగా మన మధ్య ఒక అవినాభావ సంబంధం ఏదో అనుభూతుల్లోంచి ఒక్కొక్కటిగా తెగిపడుతున్నట్టుంది. చినుకు రాలి భూమి మురిసి పులకిస్తే పచ్చటి ఆకుపచ్చ బయళ్ళ నరాల్లోంచి పెకిలించి కాగితంపైకి ఎక్కుపెట్టిన విల్లంబు నీ గేయం. రా కవి రా, జవసత్వాలు ఉడిగి నిద్రిస్తున్న ఆలోచనల్ని నిద్రలేపే మంత్రదండం తీసుకునిరా. ఒక్క మాట మాట్లాడిపో, మాట తెలుప నలుప తేడాలిక్కడి మా మెదళ్లలో తలెత్తవు. బాణమ్మన మీద మెరిసిన వెండి మెరుపనుకుంటాం, నల్లమబ్బు అంచుకు చుట్టుకున్న బంగారపు తీగనుకుంటాం. ఒక్కసారంటే ఒక్కసారే వచ్చిపో, ఒక్కటంటే ఒక్కటే మాట మాట్లాడిపో. ఈ భూమి మరోసారి ఎర్రని కవిత్వపు చిగుర్లు తొడుగుతుంది.